హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు టెక్ ఆఫర్స్ అడ్డ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వాట్సాప్ నుంచి ఒక మంచి అప్డేట్ వచ్చిందనమాట. ఈ అప్డేట్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారండి. సో అటువంటి అప్డేట్ అనేది మనకి వాట్సాప్లో వచ్చిందనమాట. సో దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే, ముందుగా ఈ మన వాట్సాప్ ఏదైతే ఉందో వాట్సాప్ని ప్లేస్టోర్ నుంచి అప్డేట్ చేసుకోండి. సో అప్డేట్ చేసుకుంటేనే మీకు ఈ అప్డేట్ ఈ కొత్త ఆప్షన్ అనేది మీకు కనబడుతుంది అన్నమాట. సో వాట్సాప్ని ప్లేస్టోర్లో అప్డేట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ యాప్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. సో వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది కదా. మీరు ఏం చేయాలంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, పైన 3 డాట్స్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు వాట్సాప్లో మీ పేరు ఉంటుంది కదా, మీ పేరుకి రైట్ సైడ్ క్యూఆర్ కోడ్ పక్కన ఈ డౌన్ యారో సింబల్ అనేది కొత్తగా చూపిస్తున్నాడు అనమాట. సో ఈ కొత్తగా ఆప్షన్ యాడ్ చేశారు, ఈ డౌన్ యారో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు చెక్ చేసుకోవచ్చండి. సో కింద బాటంలో చూస్తే కనుక మీకు ఆల్రెడీ మీ వాట్సాప్ అకౌంట్ ఏ నెంబర్ అయితే ఉందో, ఏ నెంబర్తో అయితే ఉందో ఆ నెంబర్ మీద మీకు ఇక్కడ పైన ఉంటుంది అనమాట, చూపిస్తుంది. కింద యాడ్ అకౌంట్ అని ఆప్షన్ చూపిస్తుంది. యాక్చువల్గా ఇటువంటి ఆప్షన్ అనేది ఇంతకుముందు లేదండి. ఇంతకుముందు వాట్సాప్ ఏం చేయాలంటే, ఇంతకుముందు కనుక మీరు గమనిస్తే, సో వాట్సాప్ అనేది ఒక మొబైల్లో ఒక వాట్సాప్ అకౌంట్ మాత్రమే ఉండేది. సో 2 వాట్సాప్లు మీరు కనుక యూజ్ చేయాలనుకుంటే కనుక, అంటే 2 సిమ్లు ఉంటాయి కాబట్టి ఒక నెంబర్ మీద సేమ్ వాట్సాప్, అదేవిధంగా 2వ సిమ్ మీద 2వ వాట్సాప్ అనేది ఒక మొబైల్లో 2 వాట్సాప్లు వాడాలంటే కంపల్సరీగా ప్లేస్టోర్లో డ్యూయల్ స్పేస్ అనే యాప్ అని ఇట్లాంటి మల్టిపుల్ అకౌంట్స్ సంబంధించి ఒక సపరేట్ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు వాట్సాప్లో డౌన్లోడ్ చేసుకుని మీరు మొబైల్లో 2 వాట్సాప్లు వాడుకోవచ్చు అనమాట. సో ఇట్లా థర్డ్ పార్టీ యాప్ డౌన్లోడ్ చేసుకుని మనం వాడాలి. కానీ ఇప్పుడు ఏం చేసిందంటే, వాట్సాప్ ఏం చేసిందంటే, సో 2 వాట్సాప్లు వాడేవాళ్ళు ఎక్కువ మంది అయ్యారు కాబట్టి మనకి ఈ ఆప్షన్ తీసుకురావడం జరిగింది అనమాట. సో దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే, మీరు ప్లేస్టోర్లో ఇటువంటి థర్డ్ పార్టీ యాప్ అని డౌన్లోడ్ చేసుకోవాల్సిన పని లేదు, డైరెక్ట్గా వాట్సాపే మనకి అఫీషియల్గా ఇచ్చిందనమాట ఈ ఆప్షన్ అనమాట. సో మీరు ఈ యాప్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో అది పైన మీకు చూపిస్తుంది, మెయిన్ వాట్సాప్ నెంబరు. కింద యాడ్ అకౌంట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి 2వ వాట్సాప్ అనేది క్రియేట్ చేసుకోండి అని చెప్పేసి మీకు చెప్తుందన్నమాట. సో ఈ యాడ్ అకౌంట్ మీరు క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేస్తే మీకు వాట్సాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎలా అయితే ఇంటర్ఫేస్ ఉంటుందో అలా మీకు స్టార్టింగ్ అది ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. సో అగ్రీ అండ్ కంటిన్యూ మీరు క్లిక్ చేస్తే మీకు స్టార్టింగ్లో మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది అనమాట. సో ఇప్పుడు నేను అగ్రీ అండ్ కంటిన్యూ క్లిక్ చేసి చూపిస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ ఎలా మీరు క్లిక్ చేశాను, క్లిక్ చేస్తే మీరు చెక్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఎంటర్ చేయమంటున్నారు. అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇక్కడ మీ మొబైల్లో ఉన్న 2nd సిమ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ 2nd సిమ్ నెంబర్ ఎంటర్ చేసేసి మీరు వాట్సాప్ అనేది ఫ్రెష్గా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో క్రియేట్ చేసుకుంటే ఏమవుతుందంటే, మీకు అప్పుడు 2 వాట్సాప్లు అనేది వర్క్ అవుతాయి అనమాట. సో అప్పుడు 2 సిమ్ల మీద 2 వాట్సాప్లు అనేది ఒకే మొబైల్లో మీరు మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా సో మీరు ఇట్లా నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీకు క్లిక్ చేసి మీకు ఓటీపీ వస్తుంది. మీ ఓటీపీ ఎంటర్ చేస్తే కనుక మీకు వాట్సాప్ అనేది 2వ సిమ్ మీద కూడా మీకు వాట్సాప్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇది చాలా చాలా మంచి అప్డేట్ అండి. సో 2 వాట్సాప్లు వాడాలి అనుకునే వాళ్ళు, ఒకటి పర్సనల్ వాట్సాప్ లేదా 2వది వాట్సాప్ బిజినెస్ లాగా మీరు వాడుకోవాలన్నా సరే మీరు వాడుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి మీకు ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి మీ ఇక్కడ షార్ట్ కట్ యారో మీద క్లిక్ చేసి మీరు ఓపెన్ చేయొచ్చు ఆప్షను. లేదంటే కనుక మీకు ఇక్కడ అకౌంట్ అనే ఆప్షన్ కదా, ఫస్ట్ ఆప్షన్ అకౌంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ అకౌంట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసినా సరే మీకు 2వ వాట్సాప్ అనేది క్రియేట్ చేయమని మీకు చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు 2 వాట్సాప్లు అనేది ఒక మొబైల్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇటువంటి మంచి అప్డేట్ అనేది వాట్సాప్ తీసుకొచ్చింది. సో ఇది కంపల్సరీగా అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే విజిట్ చేశారో, కొత్తగా చూస్తున్నారో, మన ఛానల్కి మీరేం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసి నాకు మంచి సపోర్ట్ ఇస్తే కనుక ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ రిలేటెడ్ కానీ, టెక్నాలజీ రిలేటెడ్ కానీ, షాపింగ్ రిలేటెడ్ కానీ, ఇటువంటి కొత్త అప్డేట్ అయినా సరే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అన్నమాట. సో మీరేమనుకుంటున్నారో ఈ వీడియోకి సంబంధించి కింద కామెంట్ కూడా చేయండి. సో మళ్ళీ మరొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.